ఆ 2000 సంవత్సరం ఒకవేళ యాక్సిడెంట్ లో చనిపోయి ఉంటే డైరెక్ట్ గా నరకానికి వెళ్ళేవాడు. అప్పటికి యేసు ప్రభువుని నా సొంత రక్షకుడిగా నేను అంగీకరించాలా? నాన్నగారు అమ్మగారు పేరుకి గొప్ప దైవజనులు సాగుతులే, కానీ నేను ఒక నటన క్రైస్తవుడిని వేషధారణ చేస్తున్నాను, మా నాన్నగారు సాగుతులే అనుకుంటున్నాను, చర్చికి వెళ్ళేవాడిని కానీ మారు మనసు రక్షణ పోలేదు. ఆ రోజున చనిపోయి ఉంటే నరకానికి వెళ్ళేవాడిని దేవుడు ఆ భయంకరమైన యాక్సిడెంట్ నుంచి నన్ను తప్పించాడు. నేను అనుకుంటాను దేవునికి నా పట్ల ఒక ప్రణాళిక ఉంది, నిజంగా నేను ఇక్కడ కూర్చోడానికి ఏమాత్రం అర్హుడిని కాదు అనుకోవచ్చు, డైరెక్టర్ అనుకోవచ్చు, స్పీకర్ అనుకోవచ్చు, యూత్ లీడర్ అనుకోవచ్చు, కానీ నా వరకు నేను అర్హుడిని కాదు. కానీ నా దేవాది దేవుడు 2004 సంవత్సరంలో అద్భుతమైన రీతిగా ఒక యూత్ మీటింగ్ లో దేవుడు నన్ను దర్శించి ఆ దినాన నన్ను ఆయన రక్షించబట్టే ఈ రోజున ఈ రీతిగా సంతోషంగా మీ ముందు చూస్తున్నాను. ప్రతి శనివారం ఒకే ఒక ప్రేయర్ రిక్వెస్ట్, మా అమ్మగారు ప్రతి శనివారం ప్రార్థన చేసేవారు ఏంటంటే, మా పెద్ద కుమారుని ప్రభువా రక్షించు, మారు మనసు అనుభవింపు. నాన్నగారు అమ్మగారు ప్రార్థన చేసే అమ్మాయికి ప్రతి శనివారం ఉపవాసమని 7 సంవత్సరాలు నా కోసం ప్రార్థన చేశారు అమ్మగారు. ఇక్కడే ఉన్నారు మరి అద్భుతమైన 2004 సంవత్సరంలో ఏసఐని నా పర్సనల్ సేవియర్ చేయడానికి దేవుడు సహాయం చేశాడు. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు నన్ను రక్షించుకున్నాడంటే దేవుడికి ఇంత గొప్ప ప్లాన్ ఉందా అని నేను ఇప్పుడు ఆలోచిస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. నేనేంటి సాగు చేయడం ఏంటి, అసలు నాకు సేఫ్టీయర్ కదా, చాలా సిగ్గు కదా, చాలా షైగా ఫీల్ అవ్వడే కదా, అసలు సరిగ్గా పట్టుమని 5 నిమిషాలు మాట్లాడడం రాదు కదా, నేనేంటి సాగు చేయడం ఏంటి అని ఆలోచిస్తుంటే మరి దేవునికి ఏమిచ్చినా ఎంత ఇచ్చినా ఆయన రుణాన్ని తీర్చుకోలేను. అద్భుతమైనదిగా 2008 సంవత్సరంలో ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ ఇక్కడే బీబీ సిద్ధార్థ కాలేజ్లో గోల్డ్ మెడలిస్ట్ గా దేవుడు నన్ను నిలబెట్టాడు. అక్కడ అయిపోయింది 3 నెలలు అంతేమర్థం కాలేదు. మై లైఫ్ హాస్ బికమ్ ఏ కయాస్, ఒక కన్ఫ్యూజన్ లాగా అయిపోయింది. ఒక పక్కన ఎంఫిల్ చేయాలి, ఇంకో పక్కన పిహెచ్డి చేయాలనే ఆలోచన, ఇంకో పక్కన సివిల్స్ ఐఏఎస్ కావాలనే ఆలోచన, మరో పక్కన నా ఆలోచన జర్నలిస్ట్ ఒక మంచి సీనియర్ జర్నలిస్ట్ గా చక్కగా రాణించాలి రానున్న దినాల్లో అనే ఆలోచన, మరో పక్కన తల్లిదండ్రుల యొక్క ఆలోచన నేను సేవకి సమర్పించాను. ఒక 5 మార్గాలు ఏ మార్గం ఎంచుకోవాలో నాకు అర్థం కాలేదు. 3 నెలలు ప్రశ్నార్థకరణ క్వశ్చన్ మార్క్ లాగా మిగిలిపోయింది. ఇక్కడే రాఘోపాల్ థియేటర్ దగ్గర ఉండే వాళ్ళ నాన్నగారు ఇంటి పైకి వెళ్ళి సుమారు 3 నెలలు ప్రార్థనలో మోకాల అనుభవం అన్నిటి ప్రార్థన, ప్రభా నీ చిత్తం ఏంటో అది నాకు తెలియజేయి, నీ చిత్తాన్ని నేను చేస్తాను కానీ నా ఇష్టం నేను చేయను ఆయన అని చెప్పాను. దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడాడు ఫిలిప్పీ పత్రిక 2:21 అందరూ తమ సొంత పనులు చేయించున్నారు కానీ యేసు క్రీస్తు కార్యములను చూడరు. ఆశ్చర్యపోయాను, ఏంటి దేవుని పని చేయటం దేవుని చిత్తమా అంటే, నేను నాన్నగారు అమ్మగారితో ఈ విషయం పంచుకున్నప్పుడు వారు కూడా చాలా సంతోషించారు. చూడు దేవుడే నీతో మాట్లాడాడని చెప్పి వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడినప్పుడు తీర్మానం తీసుకున్నాను. నా ఆఖరి రక్తపు ఒడ్డు వరకు నా ఏసై కోసం ఒక మంచి క్రైస్తవుడుగా జీవించాలి, ఏ పరిస్థితి అయినా ఆయన సేవ అంతం వరకు చేయాలనే తీర్మానంతో నేను ముందుకు వెళ్ళాను. క్రైస్తవా తమ్ముడు ఐసీ చెప్పినట్టు ఏదైనా దేవుని మహిమపరకే నేను చెప్తున్నాను, కానీ నా సొంత విషయాలు చెప్పాలని ఇష్టపడతాను. 2008లో మంచి థియోలాజికల్ ట్రైనింగ్ నిమిత్తం నన్ను బెంగళూరు పంపించారు. మంచి వేదాంత కళాశాలలో 3 ఇయర్స్ బైబిల్ ట్రైనింగ్ పొందాను. మాస్టర్ ఆఫ్ మినిస్ట్రీ ఇక్కడికి వచ్చాను 2011లో. 2011లో వచ్చిన తర్వాత చాలా మంది సహకరించారు, ఒక మంచి చర్చ్ పెట్టుకో అయ్యా, ఒక మంచి ఇంగ్లీష్ సర్వీస్ పెట్టుకో, నువ్వు ఇంగ్లీష్ లిటరేచర్ కదా నువ్వు ఏం పోవాలి. అప్పుడు నా వయసు 23 సంవత్సరాలు. 2011 ఆ స్టడీస్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాను, ఎంగేజ్ లో ఉన్నాను, ఉడుకులో ఉన్నాను, అప్పుడు సుమారు 26-27 అనుకుంటాను. అలాంటి టైంలో అన్నారు మంచి చర్చ్ పెట్టుకోవాలని ప్రార్థన చేశాను. ప్రభువా చిత్తం ఏంటి, దేవుడు నా హృదయంలో పెట్టిన భావం సువార్త పని. మార్కు సువార్త 16:15 మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. చర్చ్ మినిస్ట్రీ తక్కువ అని చెప్పట్లా, చర్చ్ మినిస్ట్రీ ఎంత ఇంపార్టెంటో
సువార్త లేని దేశం, సువార్త లేని ప్రాంతం, సువార్త లేని నగరం చచ్చిపోయినట్టే. రక్షణ పొందిన వారే సంఘంలో ఉంటారు. నూతనంగా యేసేమి మరి ఎలా తెలుసుకుంటారు? అది దేవుడు నాకు ఇచ్చిన భావం చొప్పున ఒక తీర్మానం తీసుకున్నాను ప్రభువా, ఒక సువార్తికులుగా నీ కొరకు నేను జీవిస్తాను ఆయన అని ముందుకు వెళ్ళాను. దేవుడు నాకు ఇచ్చిన భావం, దేవుడు వాక్యాన్సారం దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఎంగేజ్ లో 19 సంవత్సరాల వయసులో 2004 అంటే 19 సంవత్సరాల వయసు ఎంగేజ్ లో యేసుని తెలుసుకున్నాను. చాలా మంది యవనస్తులు ఈ రోజుల్లో చూస్తుంటే భయంకరంగా జీవిస్తున్నారు. చాలా మంది పేరెంట్స్ నాకు ఫోన్ చేసి చెప్తున్నారు, అయ్యా మా బాబుతో కొంచెం మాట్లాడయ్యా, అయ్యా మా బాబుని ఇంటికి పిలిచి ఒకసారి కౌన్సిలింగ్ ఇవ్వండి అయ్యా. పబ్జి, సోషల్ మీడియా, అలాగే బ్లూ వేల్, అలాగే టెలివిజన్, అలాగే బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, సెక్షువల్ అడిక్షన్, పోర్నోగ్రఫీ, యూట్యూబ్, చాలా భయంకరంగా యవనస్తులు జీవిస్తున్నారు. యవనస్తుల్ని దేవుడి కొరకు సంపాదించాలి. నేను దౌర్భాగ్యుడిని, లయోలా కాలేజీలో నేను రౌడీజం చేసినటువంటి లయోలా కాలేజీలో, సిద్ధార్థ కాలేజీలో చాలా స్పీడ్గా రాడికల్గా స్టూడెంట్ లీడర్గా తిరిగినటువంటి అలాంటి మరి ఇందాక డాక్టర్ ఎంబ్రేసర్ గారు చెప్పినట్టు అదే అనిపించింది. సౌలుని పౌలుగా మార్చిన దేవుడు దౌర్భాగ్యుడైన నన్ను యేసయ్య ఒక సువార్తికునిగా గట్టిగా చేర్చబడుతున్నాడు. గట్టిగా చదువు దేవమైపోతామా? సహోదర సహోదరి ప్రతి ఒక్కరి పట్ల కూడా దేవుడి ఒక ప్లాన్ ఉంది అనే విషయాన్ని మర్చిపోకూడదు. 2011లో సేవ ప్రారంభించినప్పుడు చిన్న రూమ్ అని రామ్ గోపాల్ థియేటర్ దగ్గర నాన్నగారు యశ్వరు జీవించు ప్రేరణ కావాలో చిన్న రూమ్ లో స్టార్ట్ చేశాను. జస్ట్ 7 మెంబర్స్, 8 మెంబర్స్ చిన్న బైబిల్ స్టడీ లాగా స్టార్ట్ చేశాను. సండే ఈవినింగ్ చిన్న బైబిల్ స్టడీ లాగా స్టార్ట్ చేశాను. ఆ చుట్టుపక్కల ఉన్న కొంతమంది ఫ్రెండ్స్ ని మాతో ఏ పెద్ద పరిచయం లేదు, ఆ ఫ్రెండ్షిప్ ని ఉపయోగించుకుని వారిని పిలిచి సువార్త చెప్పడం ప్రారంభించాం. నెమ్మది నెమ్మదిగా దేవుడు తన కార్యాలు ప్రారంభించాడు. సమ్మర్ లో బయట నెమ్మదిగా ఇంటి బయట వచ్చి పక్కనే ఉన్న గ్రౌండ్ లో పెట్టడం ప్రారంభించాం. నెమ్మదిగా ఐటీఐ హాల్ ఉంది, ఆసియన్ కేథలిక్ వాళ్ళ ఐటీఐ హాల్ లో పెట్టడం ప్రారంభించాం. నెమ్మదిగా అక్కడ సిటీలో అనేక మందికి యవనస్తులకి సువార్త చెప్పాలని తుమ్మలపల్లి కులాక్షేత్రానికి వెళ్ళాం. రాడికల్ గా వెళ్ళాం, స్పీడ్ గా వెళ్ళాం. యేసు ప్రభువుని మాట ఎక్కడ కనిపించకుండా యవనస్తుల్ని ఆకర్షించాలి, యవనస్తుల్ని యేసే కొరకు వలయసిని పట్టుకోవాలని ఒక దృక్పథంతో వెళ్ళినప్పుడు దేవుడు తుమ్మలపల్లి కులాక్షేత్రంలో కావచ్చు, విజయవాడ రైల్వే స్టేషన్ లో కావచ్చు, అనేక ప్రాంతాల్లో యేసే కొరకు అనేక మంది యవనస్తుల్ని సంపాదించడానికి 8 సంవత్సరాల్లో దేవుడు అనేక యవన హృదయాన్ని తట్టి లేపడానికి దేవుడు వాడుతున్నాడు. గట్టిగా చెప్పుకోండి, దేవుడిని మనం మహిమపరచాలి. ఎంత గొప్ప దేవుడు, ఎంత అద్భుతం చెప్పాలంటే 8 సంవత్సరాల్లో మేము తీసుకున్న ఆ యొక్క రిపోర్ట్ ప్రకారం సుమారు 25,000 మంది యవనస్తుల హృదయాలు నేను తట్టాను. 25,000 మందికి 8 ఇయర్స్లో సుమారుగా 25,000 యంగ్ పీపుల్ ఇంపాక్టెడ్ బై డైరెక్ట్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ ఫర్ జీసస్. ఎంత అద్భుతమైన దేవుడు. సుమారు 1800 మంది 8 సంవత్సరాల పరిచయంలో 1800 మంది యవనస్తులు యేసు ప్రభుని స్వంత రక్షకుడిగా అంగీకరిస్తున్నామని చెయ్యి ఎత్తి ముందుకు వచ్చి తీర్మానం తీసుకున్న వారు 1800 మంది. చెప్పబడుతున్నా దానిలో నిలిచిన వారు నిజంగా జెన్యూన్ బిలీవర్స్ సుమారు 400 మందిని వారిని ఫాలోఅప్ చేశాము, డిసైపుల్షిప్ చేసి స్థానిక సంఘాలకు వారిని అప్పు చెప్పాము. 400 మంది నిజంగా యేసు ప్రభుని తెలుసుకున్నారు. ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే మినిస్ట్రీ చాలా మంది వస్తున్నారండి, చాలా మంది చేయండి వేస్తున్నారండి, చాలా మంది ఎక్కువ ఆయన మెసేజ్ చెప్తే అందరూ వెళ్ళిపోతున్నారు కూడా. చెయ్యటో ముందుకు రావడం కొంతవరకు జరగచ్చు, కానీ దేవుల్లో నిలిచి ఉండటం అనేది చాలా కష్టం. యూత్ ఫర్ జీసస్ గా దేవుడు మాకు సహాయం చేశారు. అనేక విధాలుగా 400 మంది వారు స్థిరంగా నిలబడుతున్నారు. 8 ఇయర్స్లో 8 యానివర్సరీ సందర్భంగా చాలా సంతోషంగా చెప్తున్న విషయం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ మాత్రమే కాదు ఇతర జిల్లాల్లో ఇప్పటి వరకు సుమారు 320 యూత్ మీటింగ్స్ లో దేవుడి వాక్యాన్ని అందించడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. 250 సంఘాలలో దేవుడి వాక్యాన్ని అందించడానికి దేవుడు సహాయం చేశాడు. 12 కాలేజెస్లో కాలేజ్ క్యాంపసెస్లో యవనస్తులకి స్టూడెంట్స్కి చెప్పడానికి దేవుడు సహాయం చేశాడు. విజయవాడ పీపీ సిద్ధార్థ కాలేజ్, స్టెల్లా కాలేజ్, లైరా కాలేజ్లో, గుడివాడలో భయంకరమైన ప్రిన్సిపల్ అయ్యప్ప మాల వేసుకుని వచ్చి స్టేట్
క్రిస్మస్ ప్రోగ్రామ్ లో అక్కడ కూడా డైరెక్ట్ గా కాలేజ్ క్యాంపస్ లో 1000 మందికి సువార్త చెప్పడానికి పచ్చి హైందవ యవనస్తులకి సువార్త చెప్పడానికి దేవుడు సహాయం చేశాడు. నారాయణ మెడికల్ అకాడమీ విజయవాడలో, నారాయణ అంటే కార్పొరేట్ కాలేజ్, అక్కడికి సహజంగా బయట స్పీకర్స్ కానీ క్రిస్టియన్ ప్రీచర్స్ ని అలౌ చేయరు. దేవుడు అవకాశం ఇచ్చాడు. నారాయణ మెడికల్ అకాడమీలో 600 మంది మెడికల్ స్టూడెంట్స్ కి గాస్పెల్ ఇవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. అలాగే చైతన్య కాలేజ్ లో కూడా సువార్త అందించడానికి దేవుడు సహాయం చేశాడు. యవనస్తులను రీచ్ అవడానికి దేవుడు ముందుకు నడిపించాడు. సుమారు 270 గ్రామాల్లో 270 విలేజెస్ ని ఆ గాస్పెల్ ద్వారా, ఆ యొక్క సువార్త ద్వారా రీచ్ అవడానికి దేవుడు సహాయం చేశాడు. ఇప్పటి వరకు 10 మెగా రిట్రీట్స్ ని పెట్టడానికి దేవుడు సహాయం చేశాడు. చాలా మంది వీళ్ళు వచ్చారు. రైల్వే ఇన్స్టిట్యూట్ కావచ్చు, దుమ్మలపల్లి కళాక్షేత్రం కావచ్చు, సెల్లో కాలేజ్ కావచ్చు, గత సంవత్సరం లోయలో ఆటోరియం కావచ్చు, అలాగే సెయింట్ పాల్స్ డెస్లీగా కావచ్చు, అలాగే వన్ టౌన్ వెస్ట్ ప్యారిష్ కావచ్చు, అలాగే అనేక ప్రాంతాల్లో 10 మెగా అంటే సిటీ అంతా కవర్ అయ్యేలాగా మా వద్ద మేము ప్రయత్నం చేశాం. దేవుడు సహాయం చేశాడు. 4 యూత్ క్యాంప్స్, 4 యూత్ క్యాంప్స్ ఏర్పాటు చేయడానికి దేవుడు సహాయం చేశాడు. 6 స్పెషల్ అవుటింగ్, మేము భవానీ ఐలాండ్, అలాగే మచిలీపట్నం బీచ్, యవనస్తుల్ని అనేక విధాలుగా ఆత్మీయంగా బలపరచడానికి మా వంతు మేము స్ట్రాటజీగా ముందుకు వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. సుమారు 70 గెట్ టుగెదర్స్ ఏర్పాటు చేయడానికి దేవుడు సహాయం చేశాడు. కేవలం మెంబర్స్ గురించి నేను చెప్పట్లేదు, కానీ దేవుడు నడిపించిన విధానం జ్ఞాపకం చేసుకుంటే దేవుడికి ఏమిచ్చినా ఆయన రుణాన్ని మేము తీసుకోవాలి. ఒక మాట ఉంది, టీనేజ్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు విన్ or the worst place to lose. Teenage lo yesu prabhu ni aa yavastudu tammudu chelli namukopothe tarvata eppudu namukodu anedi chaala kashtam. Teenage is a turning point. Appudappude vaallu college vastaru, appudappude asalu lokam ante endo telusukuntaru. Vaariki aa time lo vaarni catch chesi swartham chepte devudu nijanga vaarni pattukuntadu anedi nenu kala pratyakshanga nenu chusanu. ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజుల్లో యవనస్తులు చూస్తుంటే ఎంత భయంకరంగా మీడియా వారిని ప్రభావితం చేస్తుందో మీరు చూస్తున్నారు. యవనస్తుల మధ్య పనిచేయడం అనేది ఒక ఛాలెంజ్ గానే ఉంది. చర్చ్ హాస్ ఫెయిల్డ్ టు సమ్ ఎక్స్టెంట్. ఎంత గట్టిగా చెప్తున్నానని మీరు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఏ నంబర్ ఎక్కువ ఉంది ఒకసారి మాట్లాడండి. క్లాస్ రూమ్ లో ఉన్న నంబర్ ఎక్కువ ఉందా, బయట ఉన్న నంబర్ ఎక్కువ ఉందా ఒకసారి మాట్లాడాలి. అక్షరాలు ఈ రోజున జరుగుతున్న పని కూడా అదే. సంఘంలో, సార్వత్రిక సంఘంలో ఉన్నది యవనస్తులు ముఖ్యంగా చాలా తక్కువ మంది. మేము చేస్తున్న పని ఏంటంటే బయట గ్రౌండ్ లో, ఇన్ ద సెన్స్ బయట లోకంలో ఉన్న వారందరినీ స్థానిక సార్వత్రిక సంఘాల వైపు లోపలికి పంపించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే చదువుకోవడం ఏమి అయిపోతామా, ఏం చదువుకోవడమా, ఒక చర్చ్ పెట్టుకోవాలంటే 8 సంవత్సరాలు ఎప్పుడో పెట్టేవాడేమో. చాలా మంది ఈ రోజున విమర్శనాత్మకంగా మాట్లాడుతున్నారు. నాకు ఎదురైన వారిలో 100%లో 97% మంది ఇలా అన్నారు, బాబు చర్చ్ పెట్టుకోవచ్చు. వాళ్ళు నిజంగా జెన్యున్ గానే చెప్పచ్చు, కానీ వారు ఎలా చెప్తున్నారంటే జాలితో చెప్తున్నారు. నీకు చర్చ్ పెట్టుకుంటే కానుకలు వస్తాయి, చర్చ్ పెట్టుకుంటే సొరకాయలు పాలు వస్తాయి గ్రామాల్లో, చర్చ్ పెట్టుకుంటే టైంకు దశభాగాలు వస్తాయి, చర్చ్ పెట్టుకుంటే నీకంటూ కొంతమంది ఉంటారు. జాలి పడి నీ పరిస్థితి బాగాలేదయ్యా, చర్చి పెట్టుకో, కొంతమంది నీకు డబ్బులు ఇస్తారు, బతుకుతాం. 3% మంది నిజంగా చెప్తున్నారు వాక్యానుసారంగా సంఘం ద్వారా సేవ చేయాలని చాలా అరుదుగా చెప్తున్నారు. కానీ రాజకీయ నాయకుల పని రాజకీయ నాయకులు చేయండి, ఒకరి పనిలో ఒకరు జోక్యం చేసుకోవద్దు. ఇద్దరి పని కూడా అంతే ముఖ్యం. సంఘ పరిచర్య ఎంత ముఖ్యమో సువార్త పరిచర్య కూడా అంతే ముఖ్యమని భావిస్తూ ముందుకు వెళ్తున్నాం. దేవుడు అద్భుతంగా సహాయం చేస్తున్నాడు. యూత్ రిట్రీట్స్ ఏర్పాటు చేయడానికి, యూత్ క్యాంప్స్ సంవత్సరానికి ఒకసారి అందరినీ గ్యాదర్ చేసి పెద్ద హాల్ తీసుకుని మెగా యూత్ ఫెస్ట్ అక్టోబర్ 2 అదే రోజు 4 సంవత్సరాలుగా నడుస్తుంది. అలాగే యూత్ బైబిల్ స్టడీస్ ఎవ్రీ థర్స్డే కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయడానికి, బిబ్లికల్ కౌన్సిలింగ్,
ఒకసారి ఒక చెల్లి మా గెట్ టుగెదర్కి వచ్చింది. నేను ఫోన్ చేసి అమ్మా కూడా ఎందుకు రావట్లేదు, బైబిల్ స్టడీకి రావాలి అని చెప్పినప్పుడు వచ్చింది. ఆ రోజు దేవుడు ఆ చెల్లితో వాక్యం ద్వారా మాట్లాడాడు. వెళ్ళిపోయాడు, ఒక మాట చెప్పింది, అన్నయ్య ఈరోజు బైబిల్ స్టడీకి వచ్చి దేవుని వాక్యం ద్వారా నేను బలపరచబడకపోతే మీరు నమ్మండి, నమ్మకపోండి, ఈ రాత్రి నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. పేరు కూడా నేను చెప్పగలను అంత ధైర్యంగా. ఈ రాత్రి నేనేదో గొప్పటి నా బైబిల్ స్టడీ వల్లే, అది కాదు ముఖ్యం. దేవుడు ఒక ఆత్మను నాతో నుంచి తప్పించాడు. ఒక యవనస్తురాలు పెళ్లి కాని చిన్న యవనస్తురాలు ఆ రాత్రి ఆత్మహత్య చేసుకునేది. యవనస్తుల పరిచర్య అంత అవసరం అని చెప్పడానికి ఈ మాట మీకు తెలియజేస్తున్నాను. కాలేజ్ విజిట్స్ చేస్తున్నాము, కెరియర్ గైడెన్స్, లైఫ్ స్టైల్ ఎవాంజలిజం. ఈ రోజుల్లో లేటెస్ట్ ఎవాంజలిజం ఏంటంటే లైఫ్ స్టైల్. గట్టి గట్టి అరిచి చెప్తుంటే ఎవరు వింటలేదు. ఎట్లా చేస్తే ఎప్పుడు తెలుసుకున్నారు నిజంగా ఆయన తెలుసుకొని ఆయన అంగీకరించి ఒక స్థానిక సంఘంలో సభ్యుడిగా ఉండాలి అనేది మా యొక్క ఆశ. ప్రతి సంవత్సరం జనవరిలో జాయిన్ క్యాంప్ అని పెడతాం, ఎందుకంటే ఆత్మీయవారిని బలపరచడానికి, డిసైపుల్షిప్ క్యాంప్. ప్రతి ఫిబ్రవరిలో ఫిబ్రవరి 14 ఏంటి చెప్తారా, వ్యాలంటైన్స్ డే, ట్రూ లవ్ అనే గాస్పల్ ఈవినింగ్ మేము పెడుతున్నాం ఫిబ్రవరిలో. ఎవ్రీ మార్చ్, ప్రతి సంవత్సరం మార్చిలో యేసులో విజయం అని పెడుతున్నాం కెరియర్ గైడెన్స్. స్టూడెంట్స్ ఎగ్జామ్స్ వెళ్ళబోతున్న సమయంలో మార్చిలో మేము పెడుతున్నాం. ఎవ్రీ ఏప్రిల్ యూత్ లీడర్షిప్ ట్రైనింగ్, మంచి లీడర్స్ ని తయారు చేయాలి. పాస్టర్ గారు మాకు చెప్తున్నారు, అయ్యా మా సంఘంలో యవనస్తులు మృదువైపోయారు. ఇండిపెండెంట్ చర్చెస్ లో పరిస్థితి వేరు, మెయిన్ లైన్ చర్చెస్ లో పరిస్థితి వేరు. మెయిన్ లైన్ చర్చెస్ లో యూత్ చెక్ చేయవాళ్ళు మేము పెడుతున్నాం 4 సంవత్సరాలుగా. నవంబర్ లో స్పెషల్ అవుటింగ్, సంవత్సరం అంతా వాక్యం 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 మాత్రమే కాదు, యవనస్తులకి కొంచెం విహారయాత్ర ఉండాలి, ఎక్స్కర్షన్ లాగా, పిక్నిక్ లాగా, అవుటింగ్ లాగా వెళ్ళి ఫెలోషిప్ సహవాసంతో వారిని బలపరుస్తున్నాం. ఎవ్రీ డిసెంబర్ యూత్ క్రిస్మస్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ రీతిగా సంవత్సరం అంతా దేవుడు పనిలో బిజీగా ఉండటానికి, దేవుని పనిలో ముందుకు వెళ్ళడానికి దేవుడు మాకు సహాయం చేస్తా ఉన్నాడు. సువార్త ప్రకటించే వారి పాత్రలు ఎంతో సుందరం. నిజంగా దేవుడు మాకు సుందరమైన ఉద్యోగాన్ని, దేవుని పనిని అప్పగించాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నాలుగవదిగా సక్సెస్ స్టోరీస్. యూత్ ఫర్ జీసస్ 8 సంవత్సరాల పరిచయంలో నంబర్ ఆఫ్ సక్సెస్ స్టోరీస్. ఇప్పుడు నేను పిలిస్తే ఇక్కడ 1000 మంది వచ్చే వాళ్ళు యవనస్తులు అందరూ తెలుసు. అందరిని పిలవడానికి అవకాశం లేదు, సమయం లేదు. ఇంపార్టెంట్ లీడర్స్ ని, వెల్ విషర్స్ ని మాత్రమే ఇన్వైట్ చేస్తాం ఈరోజు. ఎందుకు చెప్తున్నానంటే సక్సెస్ స్టోరీస్ ఫ్లో ఆంధ్రప్రదేశ్ అనేక మందిని ఏసై తెలుసుకునే సాల్వేషన్ స్టోరీస్ దేవుడు అనుగ్రహించాడు. చైతన్య అనే ఒకడు ఇక్కడ వాలంటీర్ గా ఉన్నాడు, యూత్ ఫర్ జీసస్ ద్వారా ఒక ప్రోగ్రామ్ లో ఏసై తెలుసుకున్నాడు. అలాగే శ్రావణి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉన్న వారి గురించి మాట్లాడుతున్నారు. ఇంకా కొంతమంది ఈ మినిస్ట్రీ ద్వారా ఏసై వ్యక్తిగతంగా తెలుసుకున్నారు. ఆ గర్వం, ఆ సంతోషం, అది జాబ్స్ సక్సెస్ దేవుడు ఇచ్చాడు. చాలా మాకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూప్ లో ఉన్న వారికి తెలుసు ఆ విషయాలన్నీ అర్థమవుతాయి. చాలా మంది యవనస్తులు వారి జీవితాల్లో పొందుతున్న మేలు మా గొప్పతనం కాదు, వారి ఆత్మీయ జీవితాన్ని బట్టి దేవుడు వారికి అనిపించి అనీల్ అనే తమ్ముడికి దేవుడు కార్పొరేషన్ బ్యాంక్ లో, వెంకటరత్నం అనే తమ్ముడు హైదరాబాద్ లో ఉన్నతమైన పదవిలో ఉన్నాడు. కారణం యూత్ ఫర్ జీసస్ లో వారు యాక్టివ్ గా ఉండటం, ఏసై తెలుసుకోవడం సక్సెస్ స్టోరీస్ తెలియజేస్తున్నారు. స్టడీస్ చాలా మంది వెల్ సెటిల్డ్. చాలా ఈ మధ్య మేము చూసాము మొన్న మార్చ్ ఏప్రిల్ మే లో చాలా మంది గ్రూప్ లో పెట్టే అసలు నాకు అర్థం కావట్లేదు, దేవుడు ఇన్ని కార్యాలు చేశారు మీరు ఎన్ని వాక్యాలైనా చెప్పండి అని యవనస్తుల సైకాలజీ అంతా అర్థంటారు. యవనస్తులకు ఒకటే ఉంది, జాబ్ స్టడీస్, జాబ్ స్టడీస్. మంచి ర్యాంక్ తెచ్చుకోవాలంటారు, మంచి ఉద్యోగం సంపాదించి అదే మెయిన్, అది తర్వాత శాలరేషన్ కనుక అది కూడా మాకు ఒక ఛాలెంజ్ గా ఉంది. దేవుడు సహాయం చేస్తాడు, మంచి సక్సెస్ స్టోరీస్ మేము వింటాం. మ్యారేజెస్ అనేక మంది 8 ఇయర్స్ లో చాలా అల్లు ఉన్నాయి, ఓల్డ్ స్టూడెంట్స్ ఆఫ్ యూత్ ఫర్ జీసస్ ఇక్కడ క్వైర్గా ఉన్నారు, వాలంటీర్స్ గా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ వచ్చారు చాలా మంది ఫ్యామిలీస్ గా పిల్లలు ఎత్తుకొని వచ్చారు. ఎంత సంతోషం, నా హృదయంలో ఆనందం ఉప్పు అవుతుంది. నేను చెప్పబడి ఒక యూత్ లీడర్ గా వారిని బలపరిచి వారి సంఘాల్లో ఒక ముఖ్య కేంద్ర నాయకులుగా వారు ఉన్నారంటే ఎంత సంతోషం. అలాగే మీరు అనేక విధాలుగా సక్సెస్ స్టోరీస్ ద్వారా దేవుడు అనిపిస్తున్నారు.
డినామినేషనల్ మినిస్ట్రీ, సంఘ భేదం లేదు. నేను నా బ్యాక్గ్రౌండ్ సిఎస్ఐ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, నా నాన్నగారు అమ్మగారు మా తల్లి సంఘం, అక్కడి నుంచి నేను రక్షణ పొందిన తర్వాత ప్రతి సంఘాన్ని రక్షిస్తూ అనేక సంఘాలు, ముఖ్యంగా మెయిన్ లైన్ చర్చెస్ సిఎస్ఐ, లూథరన్, బ్యాప్టిస్ట్, సాల్వేషన్ ఆర్మీ, హెబ్రో అండ్ ఇండిపెండెంట్ చర్చెస్. ఒకటి కాదు, రెండు కాదు, సహజంగా మెయిన్ లైన్ చర్చెస్ లో అంత ఈజీగా మీకు అవకాశం ఇవ్వరు. కానీ దేవుడు యూత్ ఫర్ జీసస్ అంటే గొప్ప కోసం నేను చెప్పట్లేదు. సిఎస్ఐ లో దేవుడు ఒక ఐడెంటిటీ ఇచ్చాడు. నేను చెప్పడం నేను మర్చిపోదామా? నేను చెప్పడం చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా కృష్ణా గోదావరి డైసిస్ లో మొన్న అక్టోబర్ లో డైసిస్ అండ్ యూత్ కన్వెన్షన్ జరిగింది. అంటే డైసిస్ లెవెల్ లో యూత్ కన్వెన్షన్ జరిగింది. డైసిస్ లో సుమారు 200 సంఘాలు ఉంటాయి. అలాంటి డైసిస్ అండ్ యూత్ కన్వెన్షన్ కి శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా ఇప్పటివరకు వచ్చిన మనస్సులందరికీ వాక్యం చెప్పడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. లూథరన్ చర్చ్ ఇక్కడ రామ్నగర్ డిమార్ట్ పక్కన ఉండే చర్చ్ లో అనేక యూత్ ప్రోగ్రామ్స్, యూత్ సండేస్ లో దేవుడు వాక్యం అందించడానికి దేవుడు సహాయం చేశాడు లూథరన్ చర్చెస్ లో. అలాగే మోహిమేశ్వరం లూథరన్ చర్చ్, అలాగే ఇక్కడ గురుదేవ లూథరన్ చర్చ్, అనేక లూథరన్ చర్చెస్, బ్యాప్టిస్ట్ చర్చ్. బ్యాప్టిస్ట్ అనగానే నాకు గుర్తొచ్చేది గుడ్పేట్ లో ఉన్న తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ ఎంతగానో నన్ను లోపలికి వచ్చింది. ఆ సంగతి ఎవరైనా ఉన్నారా ఒకసారి? తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ నా గుడ్పేట, ఆ సంఘం ఎంతగానో నన్ను బలపరిచింది. వారు నా బ్యాప్టిస్ట్ చర్చెస్, అనేక బ్యాప్టిస్ట్ చర్చెస్. సాల్వేషన్ ఆర్మీ యూత్ కౌన్సిలర్ ఉంది, మీకు అర్థం కాదేమో. సాల్వేషన్ ఆర్మీ వాళ్ళు బెయిట్ వారిని సహజంగా ఆహ్వానించారు. విజయవాడలో 10 సాల్వేషన్ ఆర్మీ సంఘాలు ఉన్నాయి. 10 చర్చెస్ కి సంబంధించిన గ్రామస్తులందరూ ఒక చోట చర్చి సువార్తను ప్రకటించడానికి దేవుడు సాల్వేషన్ ఆర్మీ సంఘాలలో ద్వారం తెచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ రీతిగా చెప్తూ వెళ్తే ఆంధ్ర రాష్ట్రంలో నర్సాపూర్ అంట, నర్సాపూర్ మిషన్ హాస్పిటల్లో, అలాగే నర్సాపూర్ హెబ్రోన్ లో, అలాగే అనేక చర్చెస్ లో ఇప్పటివరకు 250 సంఘాల్లో దేవుడి వాక్యాన్ని అందించి యవనస్తుల్ని బలపరచడానికి దేవుడు సహాయం చేశాడు. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్: బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా వాట్సాప్ నంబర్స్ 8885556663, 9866033895.